హాయ్ ఫ్రెండ్స్, రీసో డిజిటల్ ప్రింటర్ గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. కామన్గా నేనైతే 2 సంవత్సరాల నుంచి డిజిటల్ ప్రింటర్ అయితే నా షాప్లో అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లో నాకే చాలాసార్లు చిన్న చిన్న కన్ఫ్యూజ్ అయితే వచ్చేది ఏంటంటే, ప్రింటింగ్ వేస్తూ ఉంటాము, మధ్యలో మిషన్ ఆగిపోయి రీప్లేస్ ఇంక్ క్యాట్రేజ్ని చూపించిద్ది డిస్ప్లేలో. ఏంటి ఇంక్ బాటిల్ ఏమో చూస్తే మరి సగం దాకా ఉంది, ఇలా వస్తుంది ఏంటా అని చెప్పేసి నేనే 2-3 సార్లు ఆ బాటిల్ అనేది పక్కన పెట్టేసుకుని కొత్త బాటిల్ అనేది ఇన్సర్ట్ చేసి నా వర్క్ నేను చేసుకున్నా. కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మిషన్లో. ఇక అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇదేమో కొత్త బాటిల్ ఫ్రెండ్స్, ఇంక్ బాటిల్ కొత్తది, ఇదేమో అంతకు ముందర యూజ్ చేసిన బాటిల్. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కొత్త బాటిల్కి, సపోజ్ ఈ బాటిల్కి రీప్లేస్ ఇంక్ క్యాట్రేజ్ అని అంటే మనం, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ మూత ఇట్లా ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకి రీసో వాళ్ళది చిప్ అయితే అంటించి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బాటిల్కి ఈ చిప్పు ఇలా అంటించి ఉండింది ఫ్రెండ్స్. ఈ చిప్ని అయితే మనం ఇట్లా ఓపెన్ చేసేసుకుని ఆ ర్యాపర్ని తీసేసి పక్కన పెట్టేసి, ఇదైతే నేను అంతకుముందు యూజ్ చేసిన బాటిల్ ఫ్రెండ్స్. ఈ బాటిల్కి ఉన్న చిప్ కూడా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బాటిల్కి అంతకుముందు ఇంకా అయితే అయిపోయింది, పూర్తిగా అయిపోయింది. ఈ చిప్ అనేది ఈ ప్లేస్లో తీసేసి మనం ఇందాకడ ఫుల్ బాటిల్లో మనకి రీప్లేస్ ఇంక్ క్యాట్రేజ్ అన్నప్పుడు దానికి స్టిక్కర్ తీసి దానికి అంటించాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ చిప్ను అనేది ఆటోమేటిక్గా మిషన్ క్యాచ్ చేసి ప్రింటింగ్ అనేది యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటుంది. సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా మాస్టర్ రోల్ కూడా అప్లై అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదైతే నేను అంతకు ముందల యూజ్ చేసిన క్యాట్రేజ్, ఎంటీ క్యాట్రేజ్, అదే మాస్టర్ రోల్ ఫ్రెండ్స్. ఇదైతే ఇదేమో కొత్త మాస్టర్ రోల్ ఫ్రెండ్స్. సేమ్ ఇది కూడా అంతే. మనకి మధ్య మధ్యలో ఏమవుతుందంటే మాస్టర్ రోల్ ఫుల్గా ఉంటుంది. దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ 210 మాస్టర్లు ఇస్తారు ఫ్రెండ్స్ మనకి. దీని కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ మార్కెట్లో. ఈ ఇంక్ బాటిల్ ప్రైస్ వచ్చేసి 1900 ఉంది ఫ్రెండ్స్. నేనైతే నిన్నే పర్చేజ్ చేశాను ఒకటి. అప్పుడు ఏమైందంటే ఆ సేమ్ యాజ్ ఈజ్గా నేను ఇందాక చెప్పిన విధంగా మీరు మాస్టర్ రోల్ అయితే మిషన్ నుండి తీసేసి అంత ముందర వాడి పక్కన పెట్టేసిన మాస్టర్ రోల్కి ఉన్న ఈ పాత చిప్ని అయితే తీసి జాగ్రత్తగా ఇట్లా ఓపెన్ చేసి ఈ మాస్టర్ రోల్ మీకు రీప్లేస్ మాస్టర్ రోల్ అన్నప్పుడు ఇది ప్లాస్టిక్ది ఉన్న క్యాప్ ఇట్లా ఓపెన్ చేసేసుకుని ఈ పాతది అయితే ఉంది కదా, ఈ పాతది దీంట్లో యాజ్ ఈజ్గా ఇన్సర్ట్ చేసేసి మిషన్లో అనేది మిషన్లో పెట్టేసుకుంటే ఫ్రెండ్స్ ఇది కూడా క్యాచ్ చేసిద్ది. దీనికోసం మనం కంగారు పడిపోయి ఒక కొత్త ఇంక్ బాటిల్ వేస్ట్ చేయవద్దు, అలాగే మాస్టర్ రోల్ కూడా వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అప్పుడు నేను నా వీడియోస్కి ఆడియన్స్ అనేది ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఎట్లా తీసుకుంటున్నారు, లేకపోతే నేను చేసే పద్ధతి ఏదైనా మార్చుకోవాలా అనేది నాకు అర్థమయ్యేదిగా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈరోజు అయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏదైనా కానీ ఉండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీరు కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం అయితే నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.